తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు. నిడదవోలు జై భారత్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారితో కందుల దుర్గేష్ ఆత్మీయ సమావేశం. నిడదవోలు పట్టణం జై భారత్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ కు టాక్సీ అసోసియేషన్ వారు తమ సమస్యలను విన్నవించుకున్నారు. గత 16 సంవత్సరముల నుండి మాకు ఏర్పాటు చేసిన అసోసియేషన్ స్థలమునందు ప్రభుత్వం వారు ఈ స్ట్రీట్ ఏర్పాటు చేయడం కోసం ఎంతో కాలంగా ఉంటున్న ఈ స్థలమును ఖాళీ చేయించి వేరే చోటుకు మార్చాలని, అది కూడా పట్టణమునకు దూరంగా ఉన్న స్థలం కేటాయించడం బట్టి టాక్సీ యూనియన్ వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయని, టాక్సీ అసోసియేషన్ మరియు ఆఫీస్ అందరికీ అందుబాటులో ఉండాలి అని, మాకున్న ఈ సమస్యలను పరిష్కరించాలని కందుల దుర్గేష్ ను కోరడం జరిగింది. కానీ మాలాంటి వాళ్ళు ఎక్కడ బతకాలన్నా రోడ్డు పక్కనే బ్రతకాలి కాబట్టి మాకు ఎక్కడ ఒక ప్లేస్ చూపించండి అడిగాం సార్ మేము. వాళ్ళు కూడా మున్సిపాలిటీ వారు రెండు ప్లేస్ ఒక ప్లేస్ చెప్పారు. ఆ మూలకి వెళ్తే మా అందరికి ఇబ్బంది కలుగుద్ది కాబట్టి మాకు ఇక్కడే ఎంతో కొంత సగ ప్లేస్ నిర్ణయించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరాము. కానీ వాళ్ళు ఎక్కడ కూడా మమ్మల్ని ఏమీ మాట్లాడినకుండా డైరెక్ట్గా కౌన్సిల్ తీర్మానం చేసి 10 మంది చేయాలి సార్. కానీ ఈరోజు తర్వాత మేము కోర్టుకు వెళ్ళాం సార్, మొత్తం మా ఈ నుంచి కోర్టుకు వెళ్ళాం సార్. స్టే తెచ్చుకున్నాం, ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ఆగింది. అంటే ఎలక్షన్ కూడా వల్ల ఆగిందా పని, లేకపోతే మా కోర్టు స్టే తేవడం వల్ల ఆగిందా అనేది మేము అందరం కూడా సంకేతంలో ఉన్నాం సార్. కానీ మీరు వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారు టాక్సీ స్టాండ్కి రావడం నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఆయనకి టాక్సీ స్టాండ్ నుంచి ప్రత్యేకంగా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ మాకు ప్రశాంతమైన వాతావరణంలో 2007 ఊళ్ళో ఉన్న పెద్దలు, కౌన్సిలర్స్, చైర్మన్స్, చైర్మన్ గారు అందరూ కలిసి ఆర్టీ సెంటర్లో ఉన్న రోడ్డు పక్కన ఉన్న మమ్మల్ని టాక్సీ స్టాండ్కి ఒక ప్రత్యేకమైన స్థానం కావాలా, ప్రజల మధ్యలో ఉండాలా అనే ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి పార్టీలకు అతీతంగా మాకు 2007 మున్సిపల్ తీర్మానం చేసి స్థలం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇక్కడ ప్రశాంతంగా మా వ్యాపారాలు చేసుకుంటూ మా కుటుంబాలను చూసుకుంటూ మేము హ్యాపీగా బతుకుతున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మున్సిపల్ కౌన్సిల్లో కొత్త తీర్మానం చేసి దీన్ని ఈటింగ్ స్ట్రీట్గా డిక్లేర్ చేసి మమ్మల్ని ఖాళీ చేయమని అడగడం జరిగింది. అది మాకు చాలా 16 నుంచి ఇదే ప్లేస్లో ఉన్నాం మేము. ఒక్కసారిగా బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే వాళ్ళు వేరే ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న ఏరియాల్లో మమ్మల్ని ఉండమని చెప్పారు. అని అది టాక్సీ స్టాండ్కి ఏ రకంగా కానీ ప్రజలకు సేవ చేయడానికి ఏ రకంగా అనుకూలమైన ప్లేస్ కాదు అని చెప్పేసి మేము కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇది స్టేటస్ కోలో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఒక 3 నుంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్న కందుల దుర్గేష్ గారికి మా తరఫున విన్నవించుకుంటున్నాం. టాక్సీ స్టాండ్ తరఫు నుంచి సార్ మా సమస్య ఇది, మాకు ఏమైనా మీరు అధికారంలో రావడం ఖాయం, మీరు అధికారంలో వచ్చిన తర్వాత మా ఎందుకు దృష్టి ఉంచి మీరు పట్టణానికి ప్రజలకి ఎవరికి గారు ఆటో 4,000, టాక్సీ మోటార్ కార్ 4,000, మ్యాక్సీ కార్ తగ్గడానికి అయితే 6,000, లారీకి అయితే 20,000. ఎంత దారుణంగా ఏ ప్రభుత్వానికి కూడా చూడలేదు. మిగతా స్టేట్లు అన్ని కూడా 200-500, కానీ ఈ స్టేట్లో మాత్రం ఇంత భారంగా వసూలు చేసి రవాణా రంగాన్ని కుదేలు చేస్తే. కాబట్టి ఇవాళ మా కాన్సెప్ట్ ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో బయలుచ్చింది, మనం డ్రైవర్లకి ఒక కార్పొరేషన్, అంటే డ్రైవర్లు అంటే ఒకటి డ్రైవర్లే కాదండి, రవాణా రంగానికి సంబంధించినటువంటి వర్కర్స్, ఈవేళ రవాణా రంగంలో నమ్ముకున్నటువంటి వాళ్ళు టైర్ ఫిట్టింగ్ చేసేవాళ్ళు, అలాగే ప్యాచి వర్కర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఆటో వర్క్స్లో పనిచేసేవాళ్ళు, లారీ క్లీనర్లు, వీళ్ళందరూ కూడా రవాణా రంగానికి ఆధారపడి వెతుకుతున్నటువంటి వాళ్ళు. వీరందరి గురించి కూడా కలిపి ఒక కార్పొరేషన్ ఏమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము అనడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఈవేళ ఇండియా మీద మన రాజమండ్రిలో మేము ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన అంశాలన్నీ కూడా మీరు పొందుపరిచి మీరు ఎవరైతే రవాణా రంగానికి ప్రాధాన్యత ఇస్తారో మాకు కూడా ప్రాతినిధ్యం కల్పించమని చెప్పేసి మేము అడిగినప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారే స్పందించి మీకు సాధికార సంస్థను ఏర్పాటు చేస్తాను, అలాగే మీకు మెడికల్ సైడ్ నుంచి మరి ఆరోగ్య బీమాకి 25 లక్షలు,
అలాగే ప్రతి డ్రైవర్ కూడా మేము అడిగింది, ప్రొఫెషనల్ డ్రైవర్లు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇక్కడే డీము పోవాలని గత ఎలక్షన్లో మేము ఇక్కడ కలిసి ఎన్నికల మేనిఫెస్టో ఫైల్ ఇచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ప్రతి డ్రైవర్కి వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి 10,000 మీకు ఆసరాగా నిలబడతానటువంటి మాటను మాత్రం మీ జీవనోపాధి విషయంలో కానివ్వండి, ఇందులో ట్యాక్సీ నడుపుకునేటువంటి డ్రైవర్లు చాలామంది పేద వర్గాలకు చెందినారుగా ఉంటున్నారు, వారి కుటుంబాలకి అవసరమైనటువంటి ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ లేకపోతే ఆర్థిక భరోసా విషయంలో కానీ ఇంతకు చెప్పారు. మా కొంత మన మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పాయింట్ పెట్టారండి, 400,000 రూపాయలు మేము సబ్సిడీ ఇస్తామని. ఈ రకమైనటువంటి సపోర్ట్ చేసేటువంటి విషయంలో తప్పనిసరిగా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకునే విధంగా నా వంతు సహాయాన్ని నేను తప్పనిసరిగా మీకు అందిస్తానటువంటి మాట తెలియజేస్తూ, ఇక మీ ప్రధానమైన సమస్య నాకు ఇచ్చినటువంటి ఈ విజ్ఞాపన పత్రంలో కూడా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ ఇక్కడ మనం ఏదైతే కూర్చున్నామో ఇక్కడ ఈ ప్రదేశాన్ని గతంలో మీ పురపాలక సంఘం జయభారత్ ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్కి దఖలపరిచినటువంటి ఒక తీర్మానాన్ని చూపిస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మరో తీర్మానం పురపాలక సంఘం వారు చేసింది, ఇక్కడ ఈట్ స్ట్రీట్ పెట్టాలని అనుకుంటారు. సరే ఈట్ స్ట్రీట్ పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే నగరాన్ని అభివృద్ధి చేయాలి, పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అనే విషయంలో మనకేమీ ఎక్కువ అభిప్రాయం ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్సీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వీళ్ళకు ఒక ప్రత్యామ్నాయాన్ని సరైన ప్రత్యామ్నాయం చూపించి చేయాలి. తప్పితే అలా ప్రత్యామ్నాయం చూపించకుండా ఏదో ఎక్కడో స్థలం ఉందా వెళ్ళిపోండి అనేటువంటి మాట చెప్తే అది సమంజసం కాదు. అందుకే దీని మీద కోర్టుకు వెళ్ళాము అనేటువంటి మాట కూడా చెప్తున్నారు, కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో స్టేటస్ కో ఇచ్చారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా సరే నేను ఒకటే మాట మీకు చెప్పగలను, మీకు న్యాయపరంగా లభించాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని కానీ సహకారాన్ని కానీ నేను అందిస్తాను కోసం. కానీ తర్వాత మీరందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా నియమిస్తే ఈ ప్రాంతంలో ఇంక మరో కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి కనుక నన్ను ఎమ్మెల్యేగా నియమిస్తే మీరు ఏది కోరుకున్నారో అది సాధించడానికి వీలుగా మనం ఏం చేయించో కార్యాచరణ ఏర్పాటు చేసుకుని మనందరం కలిసి దాన్ని సాధించుకునే విధంగా నేను మీ ముందు నిలబడి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానటువంటి మాటనే మీ అందరికీ. దీంట్లో యొక్క మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఎలా అధిగమించాలి, ఒకవేళ కౌన్సిల్ తీర్మానం అయిపోయి రాటిఫై అయిపోతే, సాధారణంగా మనందరికీ తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని మనకి దఖలపరిచేటప్పుడు తీర్మానం చేయటం ఒకటే సరిపోదు, తీర్మానంతో పాటు ర్యాటిఫికేషన్ అంటారు. ఒకసారి కౌన్సిలర్ గారికి తెలుసు, ర్యాటిఫికేషన్ అనేది ఏమవుతుందంటే తీర్మానం కౌన్సిల్ చేస్తుంది, దాన్ని ర్యాటిఫికేషన్ కలెక్టర్ గారు చేయాలి. కలెక్టర్ గారు ఏంటంటే అల్టిమేట్గా డెసిట్లో ఇవ్వడానికి ఈ ప్రదేశాన్ని మనం ఫలానా అసోసియేషన్కో ఫలానా వారికో మేము దఖలపరిచాం అనేటువంటిది ర్యాటిఫికేషన్ అంటే ఆమోద ముద్ర కలెక్టర్ గారు మనకి ఈ ప్రాంతాలకు వచ్చేటప్పటికి. మామూలుగా రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు, ఇక్కడైతే కలెక్టర్ గారు. అది తీర్మానం వరకే మనకు సరిపోదు, మొన్న మీకు చేసిన తీర్మానం కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈట్ స్ట్రీట్ చేసిన తీర్మానం కానీ ఇవన్నీ ర్యాటిఫికేషన్ జరిగితే కానీ పూర్తిగా ఆమోద ముద్ర పడినట్టు కాదు. ఈ విషయంలో మనం